మేము ఈ మధ్య కాలంలో విలేజ్లలో పోయినప్పుడు చాలా అంశాలలో ఒక ఎస్సీ అటువైపు ఒక ఎస్టీ, ఒక బీసీ ఒక రెడ్డి, ఈ నలుగురు మధ్యలో పంచాయతీ. ఒక ఎస్సీ ఆయనను ఒక బీసీ ఆయన కొడతాడు. ఈ బీసీ ఆయన ఎందుకు కొడతాడంటే ఈ బీసీ ఆయన వెనుక ఇంకో ఆయన ఉంటాడు, ఆ బీసీ ఆయనని అక్కడ పక్క ఎస్టీ ఉంటాడు, అక్కడ పక్క ఒక రెడ్డి ఒక బీసీ. ఎవరి మధ్యలో పంచాయతీ అంటే ఇద్దరి బీసీల మధ్యలో పంచాయతీ. వాళ్లకు వాళ్లకు పడదు, ఈయన పోయి ఆయన కొడతాడు, కొట్టిన తర్వాత ఆయన వచ్చి అట్రసిటీ కేసు పెడతాడు. ఈయన పెట్టించిన ఆయన ఇంకో ఆయన ఏం చేస్తాడంటే ఆ ఎస్టీ ఆయనతో ఈయన ఇంకో ఆయన మీద పెట్టిస్తాడు కేసు. ఎవరి మీద? ఇంకో బీసీ ఆయన పెట్టిస్తాడు. ఈ రెండు కేసులు నా దగ్గరకు వచ్చినాయి. ఒక ఆయన తలవాలు కొట్టుకుని వచ్చిండు, ఒక ఆయన కాలు జైలు ఇరు కొట్టుకుని వచ్చిండు. ఎందుకు వచ్చిందయా పంచాయతీ అని నేను అన్నా. లే సార్ ఫలానా వర్గం వాళ్ళు వచ్చి నన్ను కొట్టిండ్రు అన్నాడు. నిన్నెందుకు కొట్టిండ్రయా అని నేను అన్నా. సార్ ఫలానా వర్గం వచ్చి నన్ను కొట్టిండ్రు. వాస్తవంగా ఇద్దరి బీసీ ఓసీల మధ్య పంచాయతీ ఏమైంది? ఒక ఎస్సీ అయినను ఒక ఎస్టీ అయినతో కేసు పెట్టి కమిషన్ కేసు వచ్చింది. నేను వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చట్టాన్ని వాడితే ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది, కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ అందరి మీద కేసులు పెట్టి మీ అందరికి శిక్ష వేయమని చెప్తా అని చెప్పిన నేను. ఈ చట్టము దుర్వినియోగం చేయడానికి చట్టాలు పెట్టలే, ఈ చట్టాలు నిర్లక్ష్యం చేయమని చట్టాలు పెట్టలే, ఈ చట్టాలు మీ అవసరాల కోసము తీర్చుకోవడానికి చట్టాలు చేయలేదు. నిజంగా ఎవడైతే బాధితుడు ఉన్నాడో, ఎవరైతే నిజంగా కడుపు ఖాళీ కడుపు మంటతోనుంటాడో వాళ్ళని రక్షించడానికి మాత్రమే ఈ చట్టాలు చేయబడ్డాయి. అంతేగాని మీ అవసరాల కోసం చట్టాలు వాడి ఈ చట్టాలను చులకన చేయకండి. ఈ కేసు ఇలాంటి కేసులు జరగకుండా ఉండడానికి ఈ యొక్క కమిషన్ మావత్తు ప్రయత్నం చేస్తాం. గతంలో పౌర హక్కుల దినం నడిచేది ఎక్కడ జరిగేది? ఎస్సీ తాండలల్లో, గిరిజన తాండలల్లో జరిగేది. నేను కమిషన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత నువ్వు అట్లా జరగడానికి వెళ్లేదు. ఈ ఎస్సీల కోసం ఏర్పాటు చేసినటువంటి చట్టాలను ఎస్సీలకు తెలియజేయడం కాదు, ముఖ్యంగా ఎస్సీల మీద ఎస్టీల మీద ఎవరైతే దాడులు తెలియక చేస్తా ఉన్నారో ఈ చట్టం అనేది వాళ్ళకు తెలియదు. ఈ చట్టం అనేది వాళ్ళకు తెలిసిన తర్వాత ఇది కొట్టాలనా ఎరోలసీన్ అనేటువంటి కొట్టాలనా వద్దనేది వాడు నిర్ణయం చేసుకుంటాడు. ఆ చట్టం ఉన్నది ఉన్నది. ప్రివెన్షన్ ఆఫ్ అట్రసిటీ అంటే ఏంది? దాన్ని ముందుగాల ప్రివెన్షన్ చేయమన్నారు, జాగ్రత్తలు తీసుకోమని చెప్పిండ్రు. కేసంతా పెట్టుకొని కమిషన్ దగ్గరకు వచ్చి మా డీజీ గారి దగ్గర పోయి మా కలెక్టర్ గారి దగ్గర పోతే ప్రయోజనం లేదు. ఎస్సీ ఎస్టీ చట్టం అమలు కంటే ముందుగాల కూడా ఆ వ్యాధి యొక్క నివారించే వ్యక్తి ప్రయత్నాలు కమిషన్ చేస్తా ఉన్నారు. ఒక వ్యక్తికి క్యాన్సర్ వస్తుంది, ఏం చేస్తాం? క్యాన్సర్ వచ్చి సస్తడా బతుకుతాడా తెలియదు, రెండో వాడికి రాకుండా మాత్రం జాగ్రత్త పడతామా లేదా? అట్రసిటీ కూడా ఒక క్యాన్సర్ కంటే చాలా ప్రమాదకరమైన. ఒక వ్యక్తి మీద దాడి జరిగితే రెండో వ్యక్తి మీద అదే విలేజ్ లో దాడి జరగకుండా ఉండడానికి ప్రివెన్షన్ ఆఫ్ అట్రసిటీ అటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవాలి. ఆ వ్యక్తుల పైన దాడి జరగకుండా చూసుకోవాలి. వ్యాధి నివారించడానికి మనం ప్రయత్నం చేయాలి. వ్యాధి వచ్చిన తర్వాత నువ్వు కేసులు అయిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. ఈరోజు అంటరానితనం అనేది ఒక సామాజిక రుగ్మత, ఆ భావన ఉండడమే మానసిక రుగ్మత. ఆ భావనలు ఉండొద్దని కమిషన్ కోరుకుంటా ఉన్నది, ఆ భావనల నుంచి బయటకు రావాలని కమిషన్ కోరుకుంటా ఉన్నది. అందుకనే నువ్వు ఏ కులంలో పుడతావో నువ్వు తెలియదు, పుట్టేటప్పుడు నువ్వు ఏ కులంలో పుడతావో తెలియదు, పుట్టిన తర్వాత నీ కులం అనేది సమాజం నిర్ణయం చేస్తుంది. కాబట్టి మనం యువతల కులంలో పుట్టిన తర్వాత అవతల కులంలో పుట్టినటువంటి బాధ ఏంటో మనము ఒక మనిషి కోణంలో ఆలోచన చేస్తే ఈ సమసమాజ నిర్మాణం జరుగుతుంది. ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటింది. ఈ భారత రాజ్యాంగం నిర్మాణం జరిగి 70 సంవత్సరాలు నిన్నటితోని, అయినా ఈ దేశంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అనేటువంటి భావన ఇంకా కొనసాగుతా ఉన్నది. ఈ భావన నుంచి బయటకు రావాలనేది భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది. అందరం సమానులే అని చెప్తుంది కదా, ఎప్పుడు వస్తుంది? ఊర్లల్లా నాకు తెలుసు, మా ఊర్లే కులాలకు అతీతంగా అక్క అన్న బావ చెల్లె అనేటువంటి వరుసలతో పిలుచుకుంటాం. హైదరాబాదు అర్బన్ లాంటి ప్రాంతాల్లో అయితే కులం అనేటువంటి ప్రస్తావన చాలా ఉండదు. ఎక్కడో కొంతమంది చీడ పురుగులు చేసేటువంటి కార్యక్రమానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ అట్రసిటీ కేసు దాకబోతుంది. అందరం సమానంగా నిజంగా ఉంటే, వివక్ష లేని సమాజంగా మనకు ఉంటే ఇలాంటి కమిషన్లే అవసరం లేదని నేను అనుకుంటా ఉంటా. ఎస్సీ కమిషన్ బీసీ కమిషన్ మైనార్టీ కమిషన్ అవసరాలు లేవు. మనం అందరము అన్న తమ్ముళ్ళుగా ఈ భారతదేశి నా మాతృభూమి అనేటువంటి ప్రతిజ్ఞ చదువుకుంటాం కదా, ఆ ప్రతిజ్ఞ ప్రకారం మనం అందరం గనక నడుచుకోగలిగితే, మనం అందరం ఆ మాట మీద నిలబడగలిగితే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ల అవసరం ఉండదని నా యొక్క భావన. అదంతా రావాలంటే మనం అందరం కూడా స్పృహ తెచ్చుకోవాలి. కానీ 70 ఏళ్ళల్లో అది పోతలేదు. ఎందుకు పోతలేదు? ఎస్సీ కులం అనేటువంటి ఆ మరకను తీసేయలేకపోతా ఉన్నాం, ఎస్టీ కులం అనేటువంటి మరకను తీసేయలేకపోతా ఉన్నాం.
ఫలానైనా బీసీ కులము కమ్మరైన కుమ్మరైనటువంటి భావన నుంచి తీసేయలేకపోతా ఉన్నాం. అందుకే గురం జాషి ఒక మాట మాట్లాడతాడు, ఏమంటాడంటే తన పద్యాలు చాలా రాస్తాడు, ఏమని ఒక పద్యం రాస్తాడు, వాడి తల మీద బులిమిన పంకిలమును, ఏమని ఎస్సీ ఎస్టీ బీసీ, ఎవడి తల మీద ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు, వాడి తల మీద బులిమిన పంకిలమును కడిగి కరుణించలేదయ్య గగనగంగ. గగనగంగ ఎక్కడున్నది? ఆకాశంలో శివపార్వతులు ఉంటారు, కానీ ఈ దేశంలో ఈ సమాజంలో ఎస్సీలు బీసీలు మైనార్టీలను కొట్లాడుకుంటున్నాం, కానీ ఆకాశంలో ఉన్నటువంటి మనము నిత్యం భగవంతులను కొలిచేటువంటి దేవతలు కూడా ఈ ఎస్సీ ఎస్టీలు అనేటువంటి పదాన్ని ఈ భావనను తొలగించలేకపోతున్నాయని గుర్రం జాషి యొక్క మీనింగ్. వాడి తలమీన బుదిమిన పంకిలమును పడిగి కడిగి కరుణించలేదయ్య గగనగంగ, వాడి నైవేద్యంబున కంటు వట్టిన నాడు 3 కోట్లకును కూడా కూడలేదు. ఎస్సీ ఎస్టీలకు బీసీలు వీళ్ళందరూ గనక ఈ దేవతలకు నైవేద్యం లేకపోతే 3.5 కోట్ల దేవతలే లేరు. మరి అలాంటి వాడిని ఇంకా ఈ దేవతలు ఎందరు కూడా కులాం మచ్చుల నుంచి ఎందుకు తీసేయలేకపోతున్నారని గుర్రం జాషువా చాలా అద్భుతమైనటువంటి గాది పద్యాలు రాస్తారు.